ఇక్కడ ఈ సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ముఖ్యమంత్రి ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి, ఒక ముఖ్యమంత్రి ఇద్దరి వ్యక్తిత్వాల గురించి ఒక్కసారి చెప్తా. ఒకటి, ఆ దివంగత నేత వైఎస్ఆర్ గారు, వైఎస్ఆర్ గారి గురువు వెంకటప్ప గారి గురించి చెప్తా. ఆయన ఒక బీసీ కులం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి పాఠాలు చెప్పిన గురువు. ఆయన వడ్డెర కులస్తుడు, బీసీ కులం. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన్ను గుండెల్లో పెట్టుకొని ఆ దివంగత నేత మా పులివెందుల నియోజకవర్గంలో, మా పులివెందులలో ఆయన పేరు మీద వెంకటప్ప మెమోరియల్ అని చెప్పి స్కూల్ పెట్టాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ స్కూల్లో ఇవాళకి కూడా దాదాపుగా 1500 నుంచి 2000 మంది విద్యార్థులు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకుంటా ఉన్నారు. ఏ ఒక్కరి దగ్గర నుంచి ఫీజులు తీసుకోవడం లేదు. ఉచితంగా వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తా ఉన్నారు. ఆ స్కూల్ వ్యవహారాలు సాక్షాత్తుగా నా భార్య భారతి నడుపుతా ఉంది ఆ స్కూలును. పులివెందుల్లో నా భార్య నడిపే ఆ స్కూల్ పేరు వెంకటప్ప మెమోరియల్ స్కూలు. ఆ స్కూల్ పేరు ఇది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు బీసీల వల్లే అధికారంలో ఉన్నాను అని చెప్పి, అధికారంలో ఉన్నాడు అని చెప్పి బీసీలను కరేపాకుగా వాడుకుంటా ఉన్న ఈ మనస్తత్వం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీరు గట్టిగా అడగండి, ఏ బీసీ నాయకుడి పేరు మీద తన జోబిలో నుంచి ఒక్క పైసా అయినా ఖర్చు పెట్టాడా అని చెప్పి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఒక్క పైసా అన్న, ఒక్క బీసీపీ బీసీ నాయకుడు పేరు మీదైనా జోబీలో నుంచి కనీసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఇక్కడ.